Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో ట్విస్ట్, జగన్ అనూహ్య నిర్ణయం. ఏపీ నుంచి రాజ్యసభకు ఎంపిక అయ్యేదెవరు? సీఎం జగన్ ఎవరి పేర్లు ఖరారు చేయనున్నారు? ఏ సమీకరణాలు ప్రభావం చూపనున్నాయి? ఇప్పుడు అధికార వైసీపీలో ఇదే హాట్ టాపిక్గా మారింది. మంత్రివర్గ విస్తరణ, పార్టీ బాధ్యతల కేటాయింపులో సీఎం జగన్ అమలు చేసిన ఫార్ములాలే ఇక్కడ అమలు చేస్తారా, లేక ఎవరికి అవకాశం ఇవ్వబోతున్నారనేది ఆసక్తికరంగా మారుతోంది. ఇప్పటికే సీఎం జగన్ దాదాపుగా రాజ్యసభ సభ్యుల ఎంపిక కసరత్తు పూర్తి చేసినట్లుగా చెబుతున్నారు. అయితే అనూహ్యంగా ఒక ప్రముఖ బీసీ నేతకు ఛాన్స్ దక్కే అవకాశం ఉందంటూ పార్టీలో జరుగుతున్న ప్రచారం ఇప్పుడు సంచలనంగా మారుతోంది. ఏపీ నుంచి ఖాళీ అవుతున్న 4 సీట్లు వైసీపీకే దక్కనున్నాయి. అందులో ప్రస్తుతం వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్న విజయసాయిరెడ్డి సైతం ఉన్నారు. ఆయనకు రెన్యువల్ దక్కుతుందా లేదా అనే చర్చ సాగుతున్నా తొలి నుంచి సీఎం జగన్ విధేయుడిగా ఢిల్లీలో కేంద్రం, ఏపీ ప్రభుత్వం, అదేవిధంగా రాజకీయ సంబంధాల విషయంలోనూ కీలకంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఆయనకు మరోసారి పదవి పొడిగింపు ఖాయమని చెబుతున్నారు. ఇదే సమయంలో సినీ నిర్మాత, న్యాయవాది అయిన ఆచార్య ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి పేరు సైతం రేస్లో ఉంది. కానీ సాయిరెడ్డి, నిరంజన్ రెడ్డి ఈ ఇద్దరూ ఒకే సామాజిక వర్గం కావడంతో ఇద్దరికీ సీటు సాధ్యమేనా అనే చర్చ వినిపిస్తోంది. కానీ నిరంజన్ రెడ్డికి ఖాయమని పార్టీలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. నిరంజన్ రెడ్డిని ఎంపిక చేస్తారని చెప్పడం వెనుక అనేక సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. ఇక ఇదే సమయంలో బీసీ వర్గానికి ఈసారి 1 సీటు ఖాయమని చెబుతున్నారు. కేబినెట్ విస్తరణ, పదవుల కేటాయింపులో ఇప్పటి వరకు బీసీలకు సీఎం జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారు. గతంలో ఒకేసారి పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణను తన కేబినెట్ నుంచి రాజ్యసభకు పంపి ఒకేసారి 2 సీట్లు బీసీలకు కేటాయించారు. ఇక ఇప్పటి వరకు ఈసారి రేసులో బీదా మస్తాన్రావు పేరు బీసీ కోటాలో ప్రచారంలో నిలిచింది. అయితే నెల్లూరు జిల్లా సమీకరణం అడ్డుగా మారే ఛాన్స్ ఉంది. సాయిరెడ్డి సైతం నెల్లూరు జిల్లాకు చెందినవారే. అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సైతం అదే జిల్లాకు చెందిన నేత, ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. దీంతో 2 రాష్ట్రాల్లోనూ బీసీ నేతగా గుర్తింపు ఉన్న ఆర్ కృష్ణయ్య పేరు తెరమీదకు వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. బీసీ వర్గాల సమస్యలపైన ఆయన పలుమార్లు సీఎం జగన్ను కలిశారు. బీసీలకు ఇస్తున్న ప్రాధాన్యతను ఆయన అభినందించారు. గతంలో ఆయన టీడీపీ నుంచి 2014 ఎన్నికలలో ఎల్బీ నగర్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత పూర్తి టర్మ్ ఎమ్మెల్యేగా కొనసాగిన టీడీపీకి దూరంగా ఉన్నారు. అయితే తెలంగాణ నేతకు అవకాశం ఇస్తారా అనేది మరో సందేహం. కానీ ఆర్ కృష్ణయ్య బీసీ వర్గాల కోసం పోరాడిన వ్యక్తిగా పేరు ఉండడంతో ఆయనకు అవకాశం ఇచ్చే అంశంపైన చర్చ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. కృష్ణయ్యను ఎంపిక చేయడం ద్వారా టీడీపీకి చెక్ పెట్టినట్లు అవుతుందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఇక కమ్మ వర్గానికి చెందిన గుంటూరు జిల్లా నేత మరి రాజశేఖర్ను రాజ్యసభకు పంపాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆయనకు తాజాగా కృష్ణ గుంటూరు జిల్లా పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ పదవి అప్పగించారు. 2019 ఎన్నికలలో మర్రికి సీటు నిరాకరించి విడదల రజనీకి సీటు ఇవ్వడంతో పాటుగా ఇప్పుడు మంత్రిగా ప్రమోషన్ ఇచ్చారు. ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చెప్పినా సాధ్యపడకపోవడంతో మరి రాజశేఖర్ పేరు ఖరారు చేసినట్లుగా సమాచారం. ఇక ప్రముఖ పారిశ్రామికవేత్త ఆదానీ కుటుంబ సభ్యులకు వైసీపీ నుంచి రాజ్యసభ సీటు ఖాయమని ప్రచారం సాగుతోంది. దీంతో విజయసాయిరెడ్డి, నిరంజన్ రెడ్డి, మరి రాజశేఖర్ పేర్లు ఖాయమని చెబుతున్న వేళ 4వ సీటు కోసం ఆర్ కృష్ణయ్య లేదా బేదా మస్తాన్రావు ఇద్దరూ కాకుంటే ఆదానీ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఛాన్స్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయని పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపైన సీఎం జగన్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది.